సంజయ్ అన్నగారు అనని మాటలని వక్రీకరించి వాళ్ళపైన చర్య తీసుకోవాలి అని చెప్పి ఎంత హంగామా అయితే చేశారో అదే హంగామా నిజాయితీగా వాళ్ళు మహిళలే అయితే వరకు సిక్కు ఉంటే కనీసము ఈ రోజు సీలింగయ్య మాట్లాడిన మాటలని ఖండించి అతన్ని బర్తరఫ్ చేయమని చెప్పి కేసీఆర్ దగ్గరికి పోయి ధర్నా చేయండి అంతేగాని పిచ్చి చాసలు చేసుకుంటూ డ్రామా లాగడానికి రోడ్లపైకి వస్తే తెలంగాణ ప్రజలు ఏమీ అమాయకులు కాదు మీరు చేస్తున్న డ్రామాలను మీరు డైవర్ట్ పొలిటిక్స్ చేస్తున్నారని చెప్పి అందరికీ అర్థమవుతుంది జిహెచ్ఎంసి మేయర్ గారు నిన్న ఏవేవో వాగులు మాట్లాడుతూ ఫినాయిల్ అవ్వాలి అని మాట్లాడుతుంది చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ఎస్ కార్యకర్తలని లీడర్ల నోర్లని వాళ్ళ మోరీలని ఫినాయిల్ తోటి వేసి కడగాలి ఎందుకంటే చేసే మాటలు వాళ్ళు చేసే చాస్తలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే రోజు రోజుకి మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలని కించపరుస్తూ కేవలం బిఆర్ఎస్ నేతల పురుష అహంకారం తోటి ఎక్కడో ఒక చోట రోజు ఒక మహిళను వేధిస్తున్నారని చెప్పి పబ్లిక్ గా వాళ్ళు వచ్చి ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా నోర్లు మూసుకొని ఏదో సంజయనగారు అనని మాటలకి మాత్రం డ్రామాలు చేయడానికి వాళ్ళకి టైం బాగానే దొరికింది ఇంకొకటి వెరైటీగా 9 సంవత్సరాలు నిద్రపోయిన మహిళా కమిషన్ నిన్న సెకండ్ సాటర్డే అయినా కూడా బయటికి వచ్చి సుమోటోగా కంప్లైంట్ తీసుకొని నోటీసులు కూడా జారీ చేశారు అదే చిత్తశుద్ధి వాళ్ళకుంటే నిజంగా కూడా మహిళా కమిషన్ మహిళల రక్షణ కోసమే ఉన్నది అది నిజమే అయితే తక్షణమే సి లింగయ్యని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయించి అతన్ని రోడ్లపైన కూర్చోబెట్టి మరి ప్రతి ఒక్క మహిళలకు క్షమాపణ చెప్పించండి అప్పుడే నిజంగా మహిళా కమిషన్ ఉందని చెప్పి మేము నమ్ముతాము లేదంటే మీరు కేవలం కల్వకుంట్ల కమిషన్ల కోసం పనిచేస్తున్నారని యావత్ తెలంగాణకి అర్థమైపోతుంది।